గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, అప్పుడే దేశం కూడా బాగుంటుంది. ఇప్పుడిదే ఫాలో అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 9 నెలల్లోనే వివిధ పథకాల రూపంలో గ్రామీణ ప్రజలకు ఏకంగా 75,000 కోట్ల రూపాయలను అందించారు. ఇది మంచి పరిణామం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి మొదలు పంట రుణాల మాఫీ వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములన్నీ రూరల్ ఎకనామీకి ఊతమిచ్చేలా ఉన్నాయి. ఇటీవల సర్కార్ నిర్వహించిన ఇంటర్నల్ సర్వేలోనూ ఇదే విషయం తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లోనే ఇప్పటి వరకు 36,000 కోట్ల రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. రానున్న 2-3 నెలల్లో ఇంకో 39,000 కోట్లు చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ఏకంగా 75,000 కోట్ల నిధులు నేరుగా పల్లెలకు చేరుతుండడంతో సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి యాసంగి రైతు బంధును ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మొత్తం 7,000 కోట్లు దాదాపు 65 లక్షల మంది రైతులకు అందజేసింది. ఆ తర్వాత చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు 50 కోట్లు చెల్లించింది. ఫ్రీ బస్ జర్నీ కింద 2,000 కోట్ల మేర మహిళలకు లబ్ధి చేకూరింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు కూడా ఉచితం కావడంతో గ్రామాల్లో అలా ఆదా అయ్యే డబ్బును జనం నిత్యావసరాలకు వాడుకుంటున్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ కింద ప్రభుత్వం ఈ నెల 18న లక్ష మాఫీ చేసింది. ఈ నెలాఖరులో 1.5 లక్షల, ఆగస్టు 15లోపు 2 లక్షల రుణాలు మాఫీ చేయనుంది. అంటే నెల రోజుల్లోనే 31,000 కోట్లు నేరుగా రైతులకు అందనున్నాయి. అదే సమయంలో పంట పెట్టుబడి సాయం కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద ఇంకా 7,000 కోట్లు ఇవ్వనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రైతులకు డబ్బులు రిలీజ్ చేసింది. ఇది ప్రభుత్వం ఇచ్చేది కాకపోయినా ఆలస్యం చేయకుండా రిలీజ్ చేయడంతో రైతులకు 10,000 కోట్లు చేరాయి. వచ్చే ఫుల్ బడ్జెట్లోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సగటున 18 రెట్ల ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. రూరల్ కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని చెప్తున్నారు. నేరుగా నగదు బదిలీ చేయడంతో పేదలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటున్నారని అంటున్నారు. గ్రామీణ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, దానికి సమాంతరంగా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.